నమస్కారం అండి నా పేరు కళాన్ సంజయ్ కుమార్ హైకోటేడు గారు తెలంగాణ ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ఇటీవల కాలంలో మన తెలంగాణ చూసుకున్న ఆంధ్రాలో చూసుకున్న విపరీతమైన వర్షాలు వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది వర్షాల వల్ల రోడ్లన్నీ జామ్ ఎక్కడికక్కడ వాటర్ స్టక్ అయిపోయి వాటర్ అయినా పోవట్లేదు ఫ్లో అవ్వట్లేదు దీనికి ఒకటే అధికారులే దానికి ఎట్లా అయినా సరే షార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ఒక జిహెచ్ఎంసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు ఎఫెక్ట్గా ఇంకా బాగా పనిచేస్తే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలు సుఖంగా ఉంటారు చేస్తున్నారు ఇటీవల కాలంలో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే చైతన్యపూర్లో కూడా బాగా వాటర్ బాగా స్టక్ అయినప్పుడు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కాంక్రీట్ చేసి చాలా బ్రహ్మాండంగా రిపేర్ చేయడం వల్ల ఈరోజు కూడా మన ఈరోజు ఈ సంవత్సరం వర్షాకాలంలో ఎక్కడ చైతన్యంలో ఎక్కడ వాటర్ స్ట్రక్ అయి లేదు అంతా నీట్గా ఫ్లో వెళ్ళిపోతుంది వాటర్ ఈ ఇదే వర్క్ చాలా చోట్ల ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన జీఎంసి అథారిటీస్ కనుక బ్రహ్మాండంగా చేస్తే కనుక మన తెలంగాణలో ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది కానీ చాలా చోట్ల అపార్ట్మెంట్స్లో వాటర్ ఫుల్గా ఫ్లో అవటం జరుగుతోంది ఇది ఇంకోటి ఏంటంటే ఈ గండిపేట్లో కూడా వాటర్ వాటర్ మొత్తం ఫుల్గా రివర్ నిండిపోయింది సంతోషం కానీ వాళ్ళే కొంచెం ఎక్కువైపోవటం వల్ల వాటర్ ఎక్సెస్ అవటం వల్ల ఒక నాలుగు గేట్లు వదిలేయటం జరిగింది ఆ నాలుగు గేట్లు వదిలేయటం వల్ల కంప్లీట్గా మూసి వాటర్లకు వెళ్ళిపోతుంది వాటర్ మూసి వాటర్ వెళ్ళిపోతూ కొంత వాటర్ అంతా వేరే చోటకి ఎక్కడైనా మరి పోతూనేమో తెలియదు కానీ ఆ రోడ్లన్నీ కూడా ఫుల్గా నిండిపోవటం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతుంది ఏదైనాప్పుడు కూడా ఈ దీని మీద మన తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కనుక బాగా ఇంకా ఎఫెక్ట్గా వర్క్ చేస్తే ఎక్కడ కూడా చాలా చోట మోరీలు మోరీల్లో చెత్త వచ్చేయటం చెత్త రావటం వల్ల స్టక్ అయిపోవడం దాని వాటర్ నిండిపోవడం ఇంకా జరుగుతోంది ఇంకా కొంచెం నాగోలు మిట్టో దగ్గర కూడా ఇంకా వాటర్ కొంచెం బాగా అక్కడ స్ట్రక్ అవుతుంది అక్కడ కొంచెం కమిషన్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కనుక అక్కడ కూడా ఆ ఏరియాలో బాగా కనుక సెట్ చేస్తే మళ్ళీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి వాళ్ళు ఒకసారి సర్వే చేసుకోవాలి వర్షాకాలం వస్తుందనగా పడుతుండగా ఎక్కడెక్కడ వాటర్ స్ట్రక్ అవుతుంది ఇది అనకంగా వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కనుక బాగా స్ట్రక్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా ఈ వాటర్ ఎక్కడైతే నిండిపోతుందో అవన్నీ కానీ వాళ్ళు కానీ క్లీన్ చేస్తే లైన్ క్లియర్ చేస్తే ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు వరంగల్లో చాలా ఇబ్బంది పడింది నేను వరంగల్లో మొన్న చాలా వాటర్ రావడం విపరీతంగా ఫ్లో రావడం వల్ల అక్కడ వాటర్ బాగా పెరిగిపోవడం వల్ల అక్కడ జనం కూడా చాలామంది కొంచెం అక్కడ నష్టం కూడా జరిగింది అక్కడ నేను ఒక మొన్న చూసే టీవీలో వాటర్ వెళ్ళిపోతే ఫ్లో బండి బండితో పాటు వాటర్ కొట్టుకొని వెళ్ళిపోయారు మరి వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇలాంటి సందర్భంలో మనకు చాలా అందుకనే వాడు గవర్నమెంట్ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా జనం ఎవరు కూడా బయటకు వెళ్ళకండి ప్రభుత్వం ఒక హెచ్చరిక హెచ్చరిక ఇచ్చినప్పుడు దాన్ని మనం అందరూ కూడా పాటించాలి పాటిస్తే ఏమైతే మన మంచిగా చెప్పారో మనం అనుకోవాలి దానివల్ల ఏమైతే ప్రజలకు ఎక్కడ ఎక్కడ నష్టం జరగకుండా ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనం అందరం సమయం పాటించాలి కాబట్టి ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ దగ్గర ఆంధ్రాలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానివల్ల రోడ్స్ అని డ్యామేజ్ అవటం అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు రోడ్స్ కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి ఇవి అన్నీ కూడా వెంటనే రిపేర్ చేయాలని జరుగు కానీ ఈ వర్షాకాలం అవ్వాలి వర్షాకాలం ప్రతిసారి చేస్తారు ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత తప్పదు మళ్ళీ వాళ్ళు రిపేర్ చేయాలని జరుగుతుంది ఏదైనప్పుడు కూడా మోరీస్ విషయంలో మనకు ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఎట్లా చేస్తే ఈ వాటర్ ఎక్కడ స్టా వాటర్ ఉండకుండా రోడ్డు మీద నిలవకుండా ఉండడానికి ఏదైనా ఇంకా కొత్త మెథడ్స్ ఏమైనా ఉంటే ఆలోచిస్తే బాగుంటుంది నా ఉద్దేశం ప్రజలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని నా ఉద్దేశంతో చెప్తున్నాను నమస్కారం